ఇవాళ విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఉదాహరణ చెబుతా, ఉత్తరప్రదేశ్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన కాస్త ఈ నైతికమైన విలువల పట్ల అంకిత భావం ఎక్కువ, ఖచ్చితంగా బాగా ఉండాలి, బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి అని. అంటే విద్యార్థులు అంటే చదువుకోవాలి కదా. అక్కడ పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతూ ఉంటే, కాపీయింగ్ జరిగిన వాళ్ళని కొంతమందిని డిబార్ చేశాడు ఆయన. ఆయన ముఖ్యమంత్రి ఏం చేయడు, అవన్నీ అధికారులు చేస్తారు, చేశారు. ఏకంగా కాపీ చేస్తూ దొరికిపోయిన వాళ్ళు ఎంతో తెలిసే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద 100,000 విద్యార్థులు దొరికారండి. ఏకంగా 100,000 ఏం మొహమాట పడకుండా ఆయన ముఖ్యమంత్రి ఏమీ ఆశించిన వ్యవహారం మళ్ళీ ఎన్నికల్లో నెగ్గకపోయినా కూడా ఆయనకేం బాధ లేదు. ఎవరేమనుకున్నా నాకు మంచిది, ఇది తాలా తప్పు. విద్యార్థులు కాపీలు కొడుతుంటే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోకపోతే మేమెందుకు ఇక్కడ పని లేకని 100,000 డిబార్ చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, 10 రోజులు తిరగకుండా రాష్ట్రంలో 1,000,000 మంది ఉద్యమం చేసి, ఊరేగింపు చేసి విడిచిపెడతారా లేదా, మేము ఇలాగే పరీక్షలు రాస్తాం, మీరు 100,000 మందిని డిబార్ చేస్తే మొత్తం పరీక్షలనే మేము బహిష్కరిస్తున్నాం అని మొత్తం విద్యార్థులు బహిష్కరించారండి. అది ఇవాళ విద్యా వ్యవస్థ. తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తే వాడికి మద్దతుగా ఉద్యమాలు వస్తున్నాయి ఇవాళ. మీరేం వేయడానికి వీల్లేదు అంటే, ప్రభుత్వం ఏం చేయాలి, నోరు మూసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని కూర్చోవాలి, ఎవరినేమనకూడదు. ప్రభుత్వం పరిస్థితి కాదు, తల్లిదండ్రుల పరిస్థితి కూడా అది. బండి వేసుకొస్తున్నారు, బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి చెప్పడం. సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. బళ్ళు ఉన్నాయి చూడు కావాలంటే, బళ్ళు ఎన్ని ఉన్నాయి, 10 ఉంటాయి, ఆ 10 ఇంట్లో వీడు చేరాలి స్టైల్. నేను బండి కొన్నామని తల్లిదండ్రులు కొనలేము, మనకు డబ్బులు లేవురా అంటే ఏదో చేసి కొనాలి, వాడికి లెక్క తెలియదు. ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు, నువ్వు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే డబ్బు ఉంటే ఉండొచ్చు, ఇప్పుడు ఉంటే అన్నీ కొనాలా ఏంటి, నీకు ఇప్పుడు బండి ఎందుకురా, 10వ తరగతికి సైకిల్ వేసి వెళ్ళచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు. వెంటనే తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది, ఫోన్లే కొనచ్చుగా, మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు, వెంటనే భర్తకి భార్య గొడవ ఇక్కడ, ఇప్పుడు సమర్థింపు. ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను అనుకో, వెంటనే కుర్రాడు ఏమంటాడో తెలుసా, నేను ఇంట్లో చెడిపోతా లేకపోతే ఏదో చేసుకుంటా, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్. వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు, ముందు తల్లి రాజీ పడిపోతుంది, వాడు ప్రాణం తీసుకుంటారంటున్నాడు, ఒక్కగాను ఒక కొడుకు ఏమైపోతాం మనం, ఓ బండి కొంటే ఏమైంది, ఇప్పుడు 100,000 రూపాయలు ఇంతిన, రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి, రూపాయల సమస్య కదమ్మా, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. 10వ తరగతి అంటే 14 ఇయర్స్, 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు, లైసెన్స్ రావాలి కదా, 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు కదా, 14 ఏళ్ళు వాళ్ళకి బండి ఎలా ఇస్తారు. 15 ఏళ్ల కుర్రాళ్ళు, 16 ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో 16 లక్షల బండి వేసుకుని వెళ్ళి 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు ఇవాళ. హైదరాబాద్లో ప్రముఖులు, సినీ నటులు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు. వాడికి నిండా 15 ఏళ్ళు లేవు, వాడు బండి అని పేచి పెట్టి కొనిపించుకున్నాడు. కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు, అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది, 100 స్పీడ్ కాదు 150 స్పీడ్ పెట్టాడు. ఆ కుర్రాడికి ఏం తెలుస్తున్నాడు, ఆ వయసులో బాధ్యతలు, పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు, చూస్తున్నాం టీవీల్లో. మరికి పిల్లలకేం తెలుస్తుందండి, అంచేతన విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు 10వ తరగతికి బండి అవసరమా, ఇంటర్మీడియట్కి బండి అవసరమా, కాలేజీ బండి ఎవరికి, హై స్కూల్ కానీ కాలేజీ కానీ 1-2 కిలోమీటర్లు మించి దూరంలో లేవండి, ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి, బస్సు ఎక్కి వెళ్ళచ్చు. కానీ నేను జమీందార్ కొడుకుని, నేను సినిమా యాక్టర్ కొడుకుని, నేను క్రికెట్ స్టార్ కొడుకుని, నేను గరికపట్నం సోరావు గారు అబ్బాయిని, నేను ఎలా పెడతాను సైకిల్ మీద, నేను ఇంకా అదృష్టవంతుడు. నా విషయంలో మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే, ఏం మొహమాటం లేదు. ఒకరిద్దరు కొనమని పిలిచి అన్న, నేను పెట్టినా కొన్నా చెప్పాను, నేను చాలా మొహమాటం లేక, నేను కొన్నాం, నీకు ఇష్టమైతే లేదా మానయ్యి, నేను కొన్నాం, డబ్బు సమస్య కాదు, నేను కొన్నంతే. కాసేపు గుంజుకున్నారు, పిలిచి పెట్టారు, అన్న మానేశారు, నేను మానేశా, 2 రోజులు వాడు తినాడు నేను తినాడు, అయిపోయింది. కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు ఇవాళ. వాడు అన్నం మానేశాడు, ఒక్కగానొక్క బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా. ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది, ఇవి 7వ తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా. దానికి పాపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు, చాలా గొప్పవాళ్ళు, మీకు ఉపాయాలు బాగా తెలుసు అమ్మ, వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అందులోని అమ్మా, ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు, ఫోన్తో పనేం లేదు.
ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొద్దండి. నిజాయితీగా వాడని వాళ్ళు, వాడుతున్న వాళ్ళు కాదు, వాడని వాళ్ళు. మీరే ఒక్కసారి చూసుకోండమ్మా, ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే 20 మంది లేరు. దించండి సార్, మీరు కూడా నిజాన్ని చెప్పారు, సంతోషం, మీకు నమస్కారం. అవసరమా అండి? మీరు ఆలోచించండి, 10వ తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరమా అండి? అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సును మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని లేపి ప్రశ్నించను నేను, కానీ మీరే ఆలోచించుకోండి. క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుగొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా? అయిపోయాడా, ఆవు పేడ, గేది పేడ అని పెట్టి. ఖచ్చితంగానండి, బుర్ర బుర్ర ఇది. ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం. చేద్దామంటే చేసేయి అంతే, చేద్దామంటే చేసేయి, ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ, నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాస్ చెప్పాడు కదా. నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, నీ తెలివితేటలు పెరగడానికి, నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి, నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంత? నువ్వు 10వ తరగతి చదివితే 100వ తరగతి చదివితే ఎవరికి కావాలి ఇక్కడ? కానీ దానికి అడ్డొస్తున్నది ఏమిటంటే ఈ వయస్సులో వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు, బళ్ళు, ఇవన్నీ సెల్ ఫోన్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన రకరకాల పిచ్చి కాలక్షేపాల పాలు చేస్తున్నాయి. పిచ్చి కాలక్షేపాలు, ఎందుకంటే అందులో ఏదో ఉంటుంది చూడబుద్ధి అవుతుంది. వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, 100 రకాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది, నొక్కుతావు ఖచ్చితంగా. నేను నొక్కాననుకో, నా వయస్సు 60, ఇంకా నాకేం పెద్ద ఆలోచనలు వ్యాపకాలు వీటి మీద ఏం దృష్టి ఉండదు. ఎందుకంటే మంచో చెడ్డో అన్నీ అనుభవించాంగా. మేమేం గొప్పవాళ్ళం మంచివాళ్ళం అని చెప్పట్లేదండి, మేము తప్పులు చేసాం, కానీ అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాకు వయస్సు ధాతువులు క్షీణిస్తూ ఉంటే నీరసం వస్తుంటే ఇంకెలా ఉంటుందంటే దేవుడో దేవుడో దేవుడెవడో కనపడితే బాగుండు, ఏమిటో ఆత్మజ్ఞానం అంటారు, అదంటారు, ఇదంటారు, ఆధ్యాత్మికం చెప్పి వాళ్ళు చెబుతున్నారు మాకేం దొరకట్లేదు అని కొంచెం ప్రయత్నం చేస్తాం. మా వయస్సున్నా కూడా వ్యధవేషాలు వేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కర్మ వాళ్ళది, నేను చెప్పను ఆ విషయం ఉంటుంది. కానీ నీ వయస్సులో సహజంగా దృష్టి ఎలా ఉంటుంది అంటే ఒక అందమైన అమ్మాయి కనపడితే నువ్వు అది మానేసి గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర చదువుతూ కూర్చోవు. సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, నీ వయస్సుకు సాధ్యం కాదు. ఇది పైగా నీకు చెప్పే ఉదాహరణ కూడా ఎలా ఉంది, ఆమె ముఖం చంద్రబింబం వలె ఉండెను. అంటే వెంటనే నీకు మనసులో తోచేది ఏమిటి, మన క్లాసులో ఎవరి ముఖం చంద్రబింబంలో ఉంది చూడే, సెల్ఫీ దిగుదాం అంతే. పైగా ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంత అందంగా లేకపోతే మొహం చూడు ఎలాగుందో గొట్టంలాగా, మళ్ళీ ఆక్షేపణ. అందంగా ఉంటే ఫోటో దిగుతాడు, అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు. అంటే అందంగా లేని మనుషులు అందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు. చంద్ర